అంత శ్రద్ధగా ఎలా ఉన్నారు? అంజలి ఇంటికి తీసుకెళ్లి 4 రోజులేగా అయింది. జరిగింది మీతో చెప్పాను కదా డాక్టర్. అయితే నేను చెప్పినట్టు చేయండి. హాస్పిటల్ గెస్ట్ హౌస్ ఉంది. అంజలిని కొన్నాళ్ళు అందులో ఉంచుదాం. అది అలా వద్దు డాక్టర్. ఎందుకని? ఈ మానసిక రోగుల మధ్య యూనిఫామ్ వేసుకొని వద్దు డాక్టర్. మీరు అనుకుంటున్నట్టు అదేమంత ఇబ్బందిగా ఉండదు. అర్థమయ్యింది. మానసిక రోగంతో ఉన్న వాళ్ళని ఆసుపత్రిలో ఉంచడం అంటే ఆ రోగి తాలూకు అయిన వాళ్ళందరినీ సంతృప్తి పరచడం కోసం అన్నది నా ఉద్దేశం. ఏమైనా బేసిక్ క్యారెక్టర్ మార్చలేం కదా. అంజలిని ఇక్కడ ఉంచలేను. మీ చెల్లికి దూరంగా ఉండడం ఇష్టం లేదు కదా. ఓకే, షీఈస్ నార్మల్ నౌ. తన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. చూడండి, అంజలి ఏవడిగినా సరే మీరు కాదనకండి. లేకపోతే ఐ నో డాక్టర్, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. దెన్ తనకి రెగ్యులర్ చెకప్ వారానికి ఒకసారి చేద్దాం. తన్ని ప్రేమగా చూసుకుంటే తనకి టెన్షన్ తగ్గుతుంది. షూర్ డాక్టర్, నేను తీసుకొస్తాను. అంజలి, నిన్న మన దేవదాసు ఏం చేశాడో తెలుసా? మనోడు వర్క్షాప్ వచ్చేటప్పుడు ఫుల్గా మందు కొట్టేసి వచ్చాడు. దారిలో వెళ్తున్న ఒక అతను దేవదాసుని లిఫ్ట్ అడిగాడు. దేవదాసు ఎక్కమన్నాడు. బండి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పోలీస్ స్టేషన్కి. మందు కొట్టి బండి తోలినందుకు దేవదాసు లోపలేశారు. కారణం ఏంటో తెలుసా? దేవదాసు లిఫ్ట్ ఇచ్చింది ఒక ఎస్ఐకి. ఆ పిల్లి అక్కడే ఉందా? దాన్ని చంపేశారు అవునా? చంపలేదు, దాన్ని దూరంగా తీసుకువెళ్ళి వదిలేశాం. ఎక్కడా? చాలా దూరం. అదిగో ఆ కొండకి అటువైపు. పాపం, దాని కాకలేసి ఆ పక్షి గుడ్లు తినుంటుంది కదా. డాక్టర్ చెప్పిన తర్వాత ఆలోచించాను, మనం కూడా మన ఆహారం కోసం కోళ్ళని మేకల్ని చంపుతాం కదూ. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్న చాచి పక్క మీద సంకురాత్రి.